ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ నెల 30వ తారీఖున వన మహోత్సవం నిర్వహించబోతున్నాం. దాదాపుగా 11 నగర వాసులకు పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. వన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాం, యువత అందరూ కూడా ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. మొత్తానికి 13,326 గ్రామ సభలను నిర్వహించి సక్సెస్ఫుల్గా నిర్వహించారు. పంచాయతీ శాఖ అధికారులందరినీ కూడా ముఖాముఖిగా కూర్చోబెట్టి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ అడిగి తెలుసుకుని వాటి అన్నింటినీ సార్ట్అవుట్ చేసుకుంటూ నెమ్మదిగా వచ్చారు. సో ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా, సో వన అభివృద్ధి కోసం స్టార్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ అల్ 13.45 కోట్ల వరకు మంజూరు అయినాయి. సో 11 నగరవాసులను అందరికీ కూడా పిలుపునిచ్చారు వన మహోత్సవాన్ని కోసమని. అంటే నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పకుండా సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఒక మంచి సుపరిపాలనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారు అనుకోవచ్చు. డెఫినెట్గా అండి, అంటే సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ కనపడుతుంది. ఎప్పుడు లేని విధంగా గత 5 సంవత్సరాల్లో పంచాయతీలని గ్రామాలని నిర్లక్ష్యం చేశారు గత పాలకులు. అసలు ఏ శాఖకి ఏమున్నాయో, నిధులు ఏ శాఖ నుంచి ఏ శాఖ డైవర్ట్ అవుతున్నాయో కూడా ఎవరికి తెలియదు. ఆ శాఖ మంత్రులు శాఖల పనితీరు కూడా ఎవరికి తెలియట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే, ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ 2 మంత్స్లో సిస్టమేటిక్గా ప్రాధాన్యత క్రమంలో భాగంగా అందరికి కూడా 6 గ్యారంటీలు ముందు ఇచ్చేశారు. ఏదైతే పెన్షన్స్ 1వ తారీఖు ఆగకుండా ఇచ్చేస్తున్నారు, అదే సమయంలో జీతాలు కూడా 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు అందరికీ కూడా. 3వది సిస్టమేటిక్గా స్కిల్ సెన్సెస్ అని యూత్కి మెగా జాబ్ క్యాలెండర్ కానీ ఏది అవసరమో బేసిక్ నీడ్స్ అనుగుణంగానే వెళ్తున్నారు. మీరన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి మంచి బాధ్యత గల గ్రామాల్లో గ్రామస్థాయిలో చొచ్చుకుపోయే శాఖల కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇటువంటి ప్రాధాన్యత గల పోస్టులు తీసుకోవటం చాలామంది ఆశ్చర్యానికి గురి చేశారు. ఏంటి, హోమ్ మినిస్టర్ కావాల్సింది కదా, ఆయన డిప్యూటీ సీఎం కదా అని. కానీ తీసుకున్న శాఖలకి అవన్నీ తీసుకొస్తున్నాడు అనుకోవాలి. మీరన్నట్టు మొన్నే 13,360 గ్రామాలు ఆగస్టు 23న ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం లేని విధంగా 13,300 గ్రామాలు ఒకేసారి గ్రామ సభలు చేయటం, దాంట్లో పనికి ఆహార పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పనిదినాలు పెంచుకోవడంలో కీలక పాత్ర వహించి, అంటే ప్రభుత్వాన్ని మీ గ్రామ సభలు పెట్టుకోండి, గ్రామ సమస్యలు తెలుసుకోవడానికి మీరు ఇన్వాల్వ్ అవ్వండి, మీ గ్రామాల్లో ఈ ఉండే అని చెప్పి చెప్పటం, ఆయన స్వయంగా వెళ్ళి కడపలో రాజంపేట నియోజకవర్గంలో పాల్గొనడం ఏదైతే ఉందో, అంటే గ్రామాలకి మంచి స్వాతంత్రం వచ్చింది, గ్రామం స్వరాజ్య దిశగా వెళ్తున్నామనే భావన కలిగింది. అదొకటైతే ఏ రోజుకు ఆ రోజు, ఇప్పుడు నిన్న ప్రకటించిన తీర్మానం ప్రకారం, మీరు చెప్పిన దాని ప్రకారం రేపు 30వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం దాదాపు దానికోసం 14.5 కోట్ల రూపాయలు కేటాయించింది. వన మహోత్సవం అంటే వనాలు, అడవులు, ప్రకృతి పరిసరాలు. మనం కూడా ఆగస్టు అంటే ఇప్పుడు చాలా వనభోజనాలు అని చెప్పంటాం, ఆ చెట్టు కింద ఉసిరికాయ చెట్టు, అవన్నీ మన ప్రకృతిని మనం కాపాడుకోవాలన్నట్టు అందరు కూడా కమ్యూనిటీ భోజనాలు చేసుకుంటుంటారు వనభోజనాలు. అదేవిధంగా ఈ వన మహోత్సవం చేసుకోవాలని 11 జిల్లాలకి, అందులో దాంట్లో విశాఖపట్నం, కడప, కర్నూలు, తర్వాత చిత్తూరు, తాడేపల్లిగూడెం, తర్వాత కదిరి, నెల్లిమర్ల, పెనుగొండ, ఇటువంటి ప్లేసులు నగరాలు ఎంచుకోవటం ఏదైతే ఉందో మంచి పరిణామంగా మనం భావించాలి. ఫస్ట్ విడతగా ఈ నగరాలంటే మిగతా రాబోయే 100 రోజుల్లో ప్లాన్ చేసుకుంటే, పర్యావరణ అభివృద్ధి కోసం వనాలు కావాలి కాబట్టి సో వాటిని అభివృద్ధి చేయాలి. సో అందరికీ ఆ మెసేజ్ను ఫార్వర్డ్ చేస్తూ దీంట్లో భాగం కమ్మని పిలుపునిచ్చారు. అంతే కదండి, అంటే ఆయన అభిమానులకు, కొట్లాది మంది ఆయనకు అభిమానులు, అంతేకాకుండా జనసేన క్యాడర్ కావచ్చు, కూటమిలో బీజేపీ టీడీపీ జనసేన కావచ్చు, అందరూ కూడా ముఖ్యంగా యువత పాల్గొనాలి దీంట్లో. మీరు ఆ గ్రామాల్లో ఆ పట్టణాల్లో జరిగే వన మహోత్సవాల్లో పాల్గొని దీన్ని సక్సెస్ చేయండి అని యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా ఆయన పిలిపివ్వటం, ఆల్రెడీ మనం చూసాం పార్కులని అభివృద్ధి చేయడానికి టీ విత్ డిప్యూటీ సీఎం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి కార్పొరేటర్లు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు తీసుకొచ్చి జూలని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు. దాంట్లో భాగంగా గ్రామాల్లో మన పంచాయతీలు కూడా, పంచాయతీలకు స్థలం కూడా లేవు మేడం, ఆ పంచాయతీలకు ఒక స్థలం ఉండాలి, ఒక బిల్డింగ్ ఉండాలి, ఆ దిశగా కూడా పెద్దలతో మాట్లాడి ఎవరైతే దాతలు ఉన్నారో ముందు తీసుకొస్తారని చెప్పాడు. ఇకపోతే ఆయనకున్న ఏంటంటే, ఆయనకి సినిమా లెగసీ ఆ ఇది ఉంది కాబట్టి, ఆ చరిష్మా ఉంది కాబట్టి ఆయన చెప్తే వింటారు చాలామంది మంచి వ్యాపార వాళ్ళు, వాళ్ళు ఆర్థికంగా స్థితిమంతులు, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చేయొచ్చు రాష్ట్ర అభివృద్ధి కోసం. ఆ విధంగా పవన్ పిలిపియటం, అదే సమయంలో మీరు అన్నట్టుగా రేపు 30వ తారీఖు తిరిగే వన మహోత్సవం చరిత్రలు నిలిచిపోయే లక్ష్యంగా ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులు గత 5 సంవత్సరాలు ఎప్పుడు ఎవరు చెప్పలా, అసలు ఎన్ని నిధులు అవుతున్నాయో తెలియదు, దీనికి కేటాయిస్తున్నారో తెలియదు, అసలు వన మహోత్సవం జరిగినాయో లేదో కూడా తెలియదు. ఇంత సిస్టమేటిక్గా శాఖ మంత్రిగా మీరు అన్నట్టు వనం అంటే అండి, చెట్టు ఏం ఆశించకుండా పెరిగిద్దండి, మనకు ఆక్సిజన్ ఇస్తుంది, మనకు నీడనిస్తుంది, కూర్చోడానికి కుర్చీ అవుతుంది, పడుకోవడానికి బెడ్,
చివరికి చనిపోయేటప్పుడు మనం ఏమి తీసుకెళ్ళాలి మనం సంపాదించాలి అంటే అప్పుల్లో కూరుకుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం చాలా కష్టతరం అని అన్నటువంటి వాళ్ళందరూ ముక్కును వేనేసుకునే విధంగా చేస్తున్నారా? సో మేనిఫెస్టోలో ఏవైతే ఇచ్చారో అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారా? డెఫినెట్గా మీరు అన్నట్టు ఫస్ట్ పాయింట్ 2.5 లక్షల కోట్ల అప్పు నుంచి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 8 లక్షల కోట్లు అప్పు చేశాడు. సంక్షేమ మాటను అభివృద్ధి మరిచి అప్పు చేశాడు. సంక్షేమం బటన్ నొక్కాను కదా నాకే ఓట్లు వేస్తారనుకున్నాడు. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లకే పరిమితమయ్యారు. అభివృద్ధి నోచుకున్నప్పుడు ఎవరైనా ప్రజలు తిరస్కరిస్తారు. ఆ విధంగా వైసీపీ ప్రభుత్వాన్ని తిరస్కరించారు. 150 డెఫినెట్గా గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉందని ఎందుకు చేయలేపాడు? 20 మంది ఎంపీలేండి, స్పెషల్ స్టేటస్ తెస్తాను మెడల్ వంచి అని చెప్పి పలు సందర్భాల్లో చెప్పిన, ఎలక్షన్ ముందు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, మరి 20 మంది రాజ్యసభలో మొత్తం 30 మంది ఉంటే ఎందుకు స్పెషల్ స్టేటస్ తేలా, ఎందుకు పోలవరం పూర్తి చేయాలా, ఎందుకు గ్రామీణ చిన్న నీడ్ ఏదైతే ప్రజలకు ఉన్నాయో ఉద్యోగ అవకాశాలు తీసుకురాలేపాడు, రోడ్లు కూడా ఎందుకు వెళ్ళిపోయారు, ఇవన్నీ ఏంటంటే తన ఎదుగుదల కోసం, తన నాయకుల ఎదుగుదల కోసం వాళ్ళు ఎక్కడికక్కడ అవినీతి అక్రమాలకి ఇదైపోయి మేము బటన్ నొక్కుతున్నాం, మేము ఏం చేసినా ప్రజలు మాకే వేస్తారనే భావంతో అలా వెళ్ళారు. కానీ ప్రజలు చాలా తెలివిగలరు. ఇప్పుడు ప్రజలకు ఏం కావాలో ఈ ప్రభుత్వం చూస్తుంది. మీరన్నట్టు సెంట్రల్ ఎప్పటికప్పుడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో గెలిచిన 16 నుండి 18 ఎంపీ సీట్లు కూడా చాలా కీలకం. మొత్తం కలిపి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, 21 సీట్లు మొత్తం గెలిచింది. ఆ సీట్లతోనే కేంద్రం అధికారంలో ఉంది. అంటే రాష్ట్రాల యొక్క ప్రాధాన్యత కేంద్రం కూడా తెలుసుకుంది కాబట్టి 15,000 కోట్ల రూపాయలు అమరావతి పూర్తి చేయడానికి ఇస్తా ఉన్నారు, పోలవరం పూర్తి చేయడానికి నిధులు ఎంత కావాలని ఇస్తా ఉన్నారు. అదేవిధంగా మీ ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద భారీ పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా పరిధినాలు అడగంగానే పవన్ కళ్యాణ్ గారు పెంచారు. తర్వాత గ్రాంట్ కూడా అంటే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ బలపడడానికి కూడా ఇవన్నీ కారణాలు అవుతాయి. ఇప్పుడు ఒకప్పుడు 1% ఉన్నదాన్ని 2.5% పెరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, టీడీపీని కూడా కూటమిలో కల్పించాడు ఎన్డీఏలో. ఈరోజు హ్యాట్రిక్ పీఎంగా మోడీ గారు ఉన్నారు కదా, కాబట్టి రాష్ట్రానికి కావాల్సిన నిధులు తేవటంలో పవన్ కళ్యాణ్ రోల్ కీలకంగా ఉంది. కాబట్టి ఆయన తీసుకున్న శాఖలు కూడా ఆయన ఆ పదవికి వన్ని తీసుకొస్తున్నాడు. అంటే ప్రజల్ని ఇన్వాల్వ్ చేయటం, ప్రజలు వన మహోత్సవాలు ఏంటి, ఇంపార్టెంట్ ఏంటి, దానివల్ల రక్షణకి మనం ఏం బాధ్యతలు తీసుకోవాలా, ప్రభుత్వం ఏ విధమైన స్కీములు ఉన్నాయి, ఆ విధంగా మొక్కలు పెంచాలి, పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే మన ప్రకృతి బాగుంటుంది. లేకపోతే ఏమైంది, చెన్నైలో మనం బెంగళూరులో పరిస్థితి చూసాం, వాటర్ లేకుండా ఇబ్బంది పడ్డాం, తర్వాత చెన్నైలో పరిస్థితి చూసాం, తర్వాత ఉత్తరాఖండ్లో చూసాం, తర్వాత హిమాచల్ ప్రదేశ్, మొన్న నిన్నగాక మొన్న వాయనాడులో, నేడు హైదరాబాద్, పక్కనున్న హైదరాబాద్లో చూడు, చెరువులు, నాలాలు, కుంటలు కూడా ఆక్రమించుకుంటే హైడ్రా లాంటి ఒక స్వయం ప్రతిపత్తి కల సంస్థ వచ్చి మంచి సమర్థవంతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కమిషనరు రంగనాథ్ గారు పనిచేస్తారు. అటువంటి వ్యవస్థలు కావాలని సాక్షాత్తు బొలిశెట్టి సత్యనారాయణ చెప్పి విశాఖపట్నం చెందిన పర్యావరణవేత్త, జనసేన నాయకులు, జనసేన ప్రధాన కార్యదర్శి కోరుకుంటున్నారు. హైడ్రా లాంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి చెరువులు, కుంటలు అన్ని ఆక్రమణకు గురైనవి. కాబట్టి ప్రకృతిని, పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే నెక్స్ట్ జనరేషన్ మన బిడ్డలకి మంచి ఆక్సిజను, మంచి మంచి నీరు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రకృతిని పరిరక్షించుకోవాలనే భాగంగా రేపు 30వ తారీఖు జరిగే వనమహోత్సవం చాలా గ్రాండ్గా జరుగుతుంది. 11 నగరాల్లో కూడా చక్కగా యూత్ ఎక్కువగా పాల్గొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారనేది మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంసంపై మీ స్పందన తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.